కామారెడ్డి జిల్లా వడ్లూరు గ్రామంలో సర్వే నంబరు 610 గల పేద రైతుల వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని, అందుకు నిరసనగా బాధిత రైతులు వారి భూమిలోనే టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. ఈ జాగా ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు 1954 నుంచి 64 వరకు వీళ్ళ పేరు మీద ఉన్నది, 3 ఎకరాల 11 ఎకరాల 2 గుంటలు. ఎప్పుడైతే 65 నుంచి రికార్డ్ తప్పు ఉంటుందండి, 65లో అయింది 2 ఎకరాల 34 గుంటలు, ఖాళీ 34 గుంటలు ఉంటుంది. పట్టేందుకు వాళ్ళు అప్పుడు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో, ఇప్పుడున్న వ్యక్తి ఆయన అప్పుడు పుట్టలేడు, అప్పటికి పుట్టలేడు. వాళ్ళు ఏంటంటే గొల్లు కాసుకుంటారు, వాళ్ళ గొల్లు తప్ప జీవనాధారం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అది అయిపోయింది, ఆయన పుట్టిండు, ఆయన పెళ్ళయింది, వాళ్ళ పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా ఇప్పుడు 32 ఏళ్ళకి వచ్చారు, వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఇప్పుడైతే వాళ్ళ 2001 చిత్తలరాము వాళ్ళ నాన్న చనిపోయిండు, అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆస్తి పంచుకుందామని నియరో దగ్గరికి వెళ్ళారు. నియరో దగ్గరికి వెళ్తే అప్పుడు తెలిసింది వీళ్ళకు, అప్పటి వరకు వెళ్ళదు జాగ ఎంత ఉంది మాకు ఎంత ఉందని. సార్ మా పాలకు అంటే అది మీరు తప్పు పడ్డది బాబు, ఇది మాకు దీన్ని పైసలు ఇస్తే నేను చేస్తాను అంటే, సార్ మా దగ్గర పైసలు అయితే లేవు సారు, మీ కళ మీద వాళ్ళు బతి మాట 2 ఎకరాల 34 గుంటలు, ఖాళీ 1 ఎకరం రాసి 1 ఎకరం 34 గుంటలు వాళ్ళకు పాస్బుక్లు అందించి అందియడం జరిగింది. అట్లా జరుగుకుంటూ వచ్చింది. ఏంటంటే మళ్ళీ గంధిందుకు రాసి సార్ మొత్తం ఎందుకు అంటే పైసలు తీసుకురా, పైసలు తీసుకొస్తే ఎక్కిస్తా, అప్పటిదాకా ఎక్కియా అని అన్నారు. అంతలోనే బైపాస్ అయింది, బైపాస్ పోయింది. వాళ్ళు కూడా మా జాగా మాకుంది, మేము దుడుకుంటా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే 2012లో వాళ్ళు కొద్ది 12 గుంటలు అమ్మారు, వేరే వాళ్ళకి అమ్మారు, రిజిస్ట్రేషన్ అనేది డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2013లో ఇప్పుడు ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళు 2013లో తీసుకున్నారు ఈ జాగా. ఈ జాగా 2013లో తీసుకొని వాళ్ళు డైరెక్ట్ తీసుకున్నాక 2 నెలలకే ఆర్టీఓ దగ్గర కేసు ఫైల్ చేశారు. ఏమని అంటే ఈ జాగా వాళ్ళ లేదు, మొత్తం మాదే జాగాని మొత్తం కబ్జా పెట్టేశారు. ఏమన్నా అంటే వాళ్ళకి భయపెట్టేయడం, కొడతాం లేకపోతే చంపేస్తామని భయపెట్టేయడం అలా జరుగుతుంది. ఏ అధికారికైనా అధికారులకు వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసుకుంటా నడిపిస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏం లేరు, వాళ్ళకి సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడన్నా మేము వచ్చినా 1 రోజు 2 రోజులు వస్తున్నాం అంతేగాని. వాళ్ళు ఇప్పుడు 4 అమ్మాయిలు ఉన్నారు, డిగ్రీ చదువుకున్నారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేవు, ఇంకా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకిద్దరు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, గట్టిగా పేదకులు వాళ్ళ వాళ్ళని చూడండి, ఏం లేదు. ఇటువంటి వాళ్ళకు న్యాయం చేయాలి. మేము అంటలేమంటే ఒకటే మా డిమాండ్ ఏంటంటే 609 సర్వే నెంబరు, 610 సర్వే నెంబరు, 2 కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యమే కాదు, ఎందుకంటే ఎవరు ఏ అధికారున్నా వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 609 610 సర్వే నెంబర్ వేసి 610లో ఉన్నారు పట్టదారులు 4. ఎవరికి ఎంత, వడ్లూరు రోడ్ ఎంత పోయింది, రైల్వే ట్రాక్ ఎంత పోయింది, బైపాస్ ఎంత పోయింది, కొత్త కలెక్టర్ ఆఫీస్ షాదీపూర్ రోడ్డు ఎంత రోడ్డు పోయింది, అది తీసేసి రిమైనింగ్ ఎంత ల్యాండ్ ఉన్నది ఎవరికి వస్తుంది, అది ఒక్కటి చెప్తే సరిపోతా అండి, దీనికి సమస్యకు పరిష్కారం అవుతుంది. ఇది పట్టించుకుంటే ఏ అధికారి కూడా పట్టించుకుంటలేదు. ఎప్పుడైతే 67 ఏళ్ళ తప్పు పట్టదో ఆ తప్పును పట్టుకొని ఆ నుంచే మనకు ఏదన్నా ఆర్డర్ ఇస్తారు, కానీ అంతకుముందు ఎందుకు చూస్తలేరు. భూమి పుట్టినప్పటి నుంచి రికార్డు పుట్టినప్పటి నుంచి చూడాలి, అట్లా చూస్తలేరు. ఎప్పుడైతే తప్పు పట్టదో వాళ్ళకి కబ్జాదారులకు అండగా ఉండి ఎప్పుడైతే తప్పు పట్టదో అప్పటి నుంచి వీళ్ళు అదే పట్టుకొని కలెక్టర్ దగ్గర, జేసీ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, అక్కడ కానీ, ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మా డిమాండ్ ఒకటే, ఈ 609 610 సర్వే నెంబర్ సర్వే చేసి మాకు న్యాయం చేయాలి, లేకపోతే ఈ ఆందోళన కొనసాగిస్తాం.